రాజకీయాల్లో ఎప్పుడు మన మాటే పైన ఉండాలి అనుకుంటా ఉంటాయి పార్టీలు ప్రతిపక్ష హోదాలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎవరు యాజుచేషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు మధ్యలో ప్రజలు మాత్రం ఈ రాజకీయ పార్టీలు చేసే యాజిటేషన్ అలా చూస్తూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో వాళ్ళకి ఓటు వేసినప్పుడు మాత్రమే అధికారం వస్తుంది ఆ ఒక్క క్షణం మాత్రమే ఆ ఓటు ఆ మీట్ నొక్కినప్పుడు ఆ వేలుముద్ర వేసినప్పుడు ఆ సమయంలో మాత్రం మిగిలిన టైంలో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలి తప్పదు ఫలితాలు అనేది ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఒకవేళ ఆ అధిక ఆ పార్టీ అధికారంలో నచ్చకపోతే ఓటరు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అప్పటి వరకు మాత్రం చూస్తూ ఉండాల్సిందే అయితే ఈ మధ్యలో మాత్రం ప్రజల పక్షాన ప్రతిపక్షం ఉంటుంది అని చెబుతూ ఉంటుంది అలాగే అధికార పక్షం కూడా ప్రజలకు అనుగుణంగా ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మేము పరిపాలన కొనసాగిస్తున్నాం అని చెప్తుంది కాకపోతే ఏం జరుగుతుంది వాస్తవాలు ఏంటి అనేది మధ్యలో కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు ఆ అంశాలను బయట పెడతా ఉంటారు ఇప్పుడు తాజాగా ఈ మూడు రాజధానుల అంశం గురించి ఆంధ్రప్రదేశ్లో బాగా రచ్చరచ్చ అవుతున్న అంశం ఏంటి అంటే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలని చెప్తుంది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో రేజ్ అవుతున్న పాయింట్ ఏంటి అంటే గతంలో అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రజాభిప్రాయం తీసుకున్నారా అనేది ఇప్పుడు తెర మీదకు వస్తున్న ఒక ప్రశ్న ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కంటిన్యూ అవుతుంది అక్కడే ఉండొచ్చు అని చెప్పినా సరే ఎందుకు ఇమీడియట్గా హైదరాబాద్ను వదిలేసి ఆంధ్రప్రదేశ్ రావాల్సి వచ్చింది ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నట్టు చెయ్యకుండా ఎందుకు సొంత నిర్ణయం తీసుకున్నారు అప్పుడేమన్నా అమరావతి ఏర్పాటు చేస్తున్నాము అమరావతిని రాజధానిగా చేస్తున్నామని ప్రకటన చేశారే తప్ప సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తాము అని చెప్పి కొన్ని గ్రాఫిక్స్ చూపించారే తప్ప అమరావతి రాజధాని ఏర్పాటు ఎంతమందికి ఆమోదయోగ్యం అని ఏమన్నా ప్రజాభిప్రాయ సేకరణ చేశారా లేదా అనేది ఇప్పుడు తెర మీదకు వస్తుంది ఒకవేళ నిజంగా అదే టైంలో అధికార పక్షానికి కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి అప్పుడు నిజంగా ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యాలి అనే డిమాండ్ ఎందుకు తెర మీదకు తీసుకురాకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదాలో ఉండి అమరావతిలో రాజధాని ఏర్పాటుకు మేము సహకరిస్తాము అని ఎందుకు అప్పుడు ప్రకటన చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు అదే అధికార పక్ష ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్న ప్రశ్న అయితే ఇక్కడ ఏంటి అంటే మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని వద్దు అని అనట్లేదు అప్పుడు ఏ స్టాండ్ మీద ఉన్నాము ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాము అనేది ఒక లాజికల్ పాయింట్ అయితే వైసీపీ తెర మీద తీసుకొస్తుంది ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ ముందున్నది ఏంటి అంటే అమరావతిని పూర్తి రాజధానిగా ఉంచాలి తప్ప మూడు మొక్కలు చేయొద్దు అనేది ఎందుకంటే లాజికల్గా చూసుకున్న నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనే పాయింట్ తెర మీదకు తీసుకొచ్చిన మూడు రాజధానుల ఏర్పాటును ఏ ప్రాంత వాసులో కూడా వ్యతిరేకించరు ఖచ్చితంగా స్వాగతించాలి ఎక్కడ వ్యతిరేకించినా సరే ఏ రాజకీయ పార్టీ నాయకులు వ్యతిరేకించినా సరే తమ ప్రాంతం అభివృద్ధి చెయ్యొద్దన తమ ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారా అనే సంకేతం వెళ్ళిపోతుంది కాబట్టి సైలెంట్గా ఉండక తప్పదు కాకపోతే ఇప్పుడు ఇదే అంశం ఒకవేళ అప్పట్లో ఓటుకు నోటు కేసుకు సంబంధించి వ్యవహారంలో అక్కడ ఉండలేక చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చేసి అమరావతి రాజధాని ఏర్పాటు చేశారు తప్ప ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఎక్కడ జరిగింది అప్పుడు జరగని ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు మూడు రాజధానుల అంశంలో ఎందుకు తెర మీదకు తీసుకొస్తున్నారు ఇది ఎటువంటి రాజకీయ కుట్ర అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం మరి దీన్ని ఏ విధంగా సర్ది చెప్పుకుంటుంది తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఇటువంటి ఆరోపణలు విమర్శలు అనేవి కామనే కాకపోతే ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే ఇటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా సమాధానం రావాలి కాకపోతే ప్రజల నుంచి ఇది ఇటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ప్రజాభిప్రాయానికి నిజంగా వెళ్ళిన ప్రజల నుంచి అధికార పార్టీకి సానుకూలమైన స్పందనే వస్తుంది తప్ప వ్యతిరేక స్పందన రాదు అనేది మాత్రం వైసీపీ నాయకుల్లో వినిపిస్తున్న ఒక గట్టి ధీమా చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి